నిబంధనలకు విరుద్ధంగా దేవాలయం ముందు ట్రాన్స్ఫార్మర్ను వెంటనే తొలగించాలని బీజేపీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన ధర్నా చేపట్టారు. మెదక్ నడిబొడ్డున ఉన్న రామ్దాస్ చౌరస్తాలో ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద నూతనంగా ట్రాన్స్ఫార్మర్ గద్దెలను నిర్మించడం వల్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఆలయ ప్రధాన ద్వారం ముందు నుండి ట్రాన్స్ఫార్మర్ గద్దెలను తొలగించాలని బీజేపీ బజరంగ్ దళ్ ప్రముఖులు డిమాండ్ వ్యక్తం చేశారు. ప్రధాన ఆలయం ముందు ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని, భక్తుల సౌకర్యార్థం గతంలో విద్యుత్ శాఖ ఏఈకి మున్సిపల్ కమిషనర్ శ్రీహరికి ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ గద్దెలను తొలగించే వరకు ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. స్థానిక పట్టణ సిఐ వెంకట్ చొరవతో సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. 15 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ గద్దెలను తొలగించకుంటే నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అప్పుడు స్థానికంగా ఉన్న లీడర్లకి ప్రతి ఒక్కరికి మేము చెప్పినాం, ట్రాన్స్ఫార్మర్ అక్కడ వేయడం వల్ల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వర్షం పడ్డప్పుడు షాక్ తగులుతుంది, ఇబ్బంది అవుతుందని వాళ్ళకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రాజకీయం చేసుకుంటా హిందువులకి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఖచ్చితంగా మేము ఇన్నే చేస్తాము, ఎవరు వస్తారో రాని మేమైతే ఖచ్చితంగా చేస్తాము మా మీద దురుసుగా వివరిస్తున్నారు. ఇక్కడున్న కాంట్రాక్టర్లు ఇక్కడున్న లీడర్లు ప్రతి ఒక్కరు హిందూ వ్యతిరేకులుగా పనిచేస్తున్నారని చెప్పేసి మేము బాధ వ్యక్తం చేస్తున్నాం. ఇంకొకటి గుడికి సంబంధించి మాతో అయినది మేము చేసుకుంటాం, కానీ గుడిని మాత్రం ఇంకా మీరు నాశనం చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బజరంగ్ దళ్ ఖచ్చితంగా ఇలా గుడికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో బజరంగ్ దళ్ ఎదుర్కొంటుంది. గుడికి సంబంధించి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మేము అందరం ముందుంటాము, మీరు పెడతారా కేసులు పెడతాము, మీరు మిమ్మల్ని అచ్చేస్తామంటే మేము దేనికి భయపడము. ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కోవడానికే బజరంగ్ దళ్ ఉంది. హిందూ విషయంలో ఎలాంటి తప్పుడైనా సరే ప్రతిదాన్ని బజరంగ్ దళ ఎదుర్కొంటుందని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ అన్నది ఉండొద్దు, హిందువులకు ఇబ్బంది కావద్దు, భక్తులు ఇక్కడ వస్తుంటారు పోతుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. వాళ్ళు విన్నట్టే విన్నారు. ఆలయానికి రావాల్సిన ప్రధాన రహదారిని అక్కడ మొత్తం పడగొట్టేసి అనవసరం కలవట్టేసేసి ప్రజా రవాణా వ్యవస్థని అడ్డుకొని జన సందోహం లేకుండా చేసి అక్రమంగా గుడి ముందర ఇక్కడ ఇక్కడ గుడికి మధ్యలో ఒక ట్రాన్స్ఫార్మర్ వేయడానికి దిమ్మెలు కట్టారు. రేపు పొద్దున మేము డెవలప్ చేసుకుంటాం టెంపుల్ని, లేదంటే ఇంకెట్లా డెవలప్ చేసుకోవాలి? ఒక గేట్ వేయించుకోవాలనుకుంటాము, ఎక్కడి నుంచి చేసుకుంటాము? ఆ రోజు మేము దాన్ని ముట్టుకోవాలి అనుకుంటే ఇది ప్రభుత్వం సంబంధించిన ప్రాపర్టీ, దీన్ని టచ్ చేయకూడదని చెప్పేసి మీరే అంటారు. మరి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాపర్టీ మీరు దేవాలయాలు కట్టు ఎట్లా కడతారు అడిగేటప్పుడు లేరనుకుంటారా? ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడ తొలగించండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకే అబ్జెక్షన్ లేదు. మా దేవాలయాల జోలికి మాత్రం ఖచ్చితంగా రావద్దు, వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య అయితే లేదని హెచ్చరి.